ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక ఇన్స్టిట్యూట్ మీరు మోదీ అన్నారు కేసీఆర్ మోదీ అన్నారు మీరేమో మోదీ బీజేపీ కలిసిపోయారని మాట్లాడుతున్నారు కవిత ఇష్యూ కూడా తెలుసు వాళ్ళు ఏమో రేవంత్ రెడ్డి మోదీ ఇద్దరు ఒకటి ఏం చెప్తున్నారు ఇద్దరు కలిసి ములాఖి పనిచేస్తున్నారు నిజంగా మీరు మోదీతో ములాఖి పనిచేస్తున్నారు రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు మోడీతోటి తోటి ఎప్పుడు డాష్ కానీ కేసీఆర్ గారు మోడీతో ఎప్పుడైనా కానీ ఒక అభివృద్ధి గురించి కానీ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కానీ కలవలే త్రీ సెవెంటీ ఆర్టికల్ త్రిపుల్ తలాకు కొన్ని కొన్ని డిమానిటైజేషన్లు ఇట్లాంటి అవసరం ఉన్నాడు పోయి సపోర్ట్ చేసి వచ్చింది ఏది అండర్గ్రౌండ్లా ఓపెన్గా తెలంగాణకు నాకు నిధులు కావాలి తెలంగాణకు ఈ విభజన హామీల ప్రకారం రావాల్సిన నిధులు రాలేదు నేను ఊకోను నేను తొడగొడతాను ఈరోజు అనలే ఎదుర ఆయనతో మనం మాట్లాడేది ఏందని ఇండియా కూర్చుంటోడు అవసరం ఉన్నప్పుడు మాత్రం పోయి మద్దతు ఇచ్చేటోడు ఎవరికి తెలియకుండా ఏది ప్రజలకు కనపడకుండా రేవంత్ రెడ్డి గారు చేసింది ఏంటంటే ఆదిలాబాద్కు వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా ఒక ప్రధానమంత్రిని రిసీవ్ చేసుకోవడం మనము ఫెడరల్ స్ట్రక్చర్ స్టేట్ స్ట్రక్చర్లు ఉన్నాం రాజకీయాలు పార్టీలు పోరాటము వ్యతిరేకత ఎలక్షన్లప్పుడు డెవలప్మెంట్ కావాలంటే సెంట్రల్ స్టేట్ గవర్నర్ అనుసంధానంగా పనిచేస్తే తెలంగాణ బాగుపడుతుంది మోడీ నా పార్టీ కాదు మోడీ నేను కలిసి కొట్టుకుంటాము మోడీ నేను కలిసి మాట్లాడుకోము మోడీ వస్తే నేను పోయి ఏంది వాడేవాడు నేనేవాడు అనే తత్వం కాదు ఒక మోడీ గారు నువ్వు పెద్దన్న పాత్ర పోషించాలి భారతదేశానికి ఎందుకంటే నువ్వు ప్రధానమంత్రి భారతదేశానికి గుజరాత్కి కాదు నువ్వు గుజరాత్కి ముఖ్యమంత్రి ఉండవచ్చు ఒకప్పుడు ఇంకా నువ్వు ఆ ముఖ్యమంత్రి సోయి నుంచి బయటకు వచ్చి ప్రధానమంత్రి అనేది మర్చిపోకుండా మా తెలంగాణను కూడా గుజరాత్ లెక్క చూసుకో అని చెప్పడం జరిగింది డైరెక్ట్గా దాన్ని ఓపెన్గా అల్టిమేట్ గోల్ ఏంది వాళ్ళది పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేయడము ఇప్పుడు నేను చెప్పిన ఒక లైన్ మీ మీ సుమన్ టీవీ ద్వారా స్ట్రైట్ లైన్ చెప్పిన మీకు మీ మీరు ఓటేసి గెలిపించింది కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని ఎందుకు చెప్పండి మీ భవిష్యత్ మంచిగా ఉండాలని మీ భవిష్యత్ మంచిగా ఉండాలంటే మనకు రావాల్సిన నిధులు తెచ్చుకోవాలన్నా విఫలమైందంటారా ఇంతకాలం ఇంత విఫలమే కదా ఇప్పుడు మీ ఇప్పుడు మీరు సింపుల్ లాస్ట్ సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్లా మూడు నెలలు తీసేయండి ఎన్నికలకు మిగతా రోజులల్లా రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు ఢిల్లీలో పోయి ఎంతమంది మంత్రుల్ని ఎన్నిసార్లు ప్రధానమంత్రిని ఎన్నిసార్లు ఏ విషయాల మీద అనేది తీసుకుంటేనే మనకు క్లారిటీ వచ్చేస్తుంది టెన్ ఇయర్స్లో వాళ్ళు ఎన్నిసార్లు కలిసిర్రు డెవలప్మెంట్ విషయంలో అడగంద అమ్మాయిని అన్నం పెట్టదండి